తర్వాత ఏమైంది? అక్కడ లక్కీగా టైం కు ఆడుకోక వచ్చింది కాబట్టి వదిలేసింది, లేకపోతే ఈ పాటికి సేమ్ డిస్కషన్ అపోలో జరుగుతుండేది. ఐమ్ సారీ రిషి, నీ కుక్కలంటే ఇంత భయం నాకు తెలీదు, ఏదో కామెడీ చేస్తున్నావు అనుకున్నాను. కామెడీయా? అంత దగ్గరలో దాని మొహం చూసేసరికి ఎంత భయం వేసిందో తెలుసా? ఐమ్ సారీ రిషి. ఇలాగే చెప్పేది? ఐమ్ సారీ రిషి. ఇలాగే నా చెప్పేది? ఇంకెలా చెప్పాలి? ఇలా చెప్పాలి. అవన్నీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? ఇలా ట్రాఫిక్ లో ట్యాంక్ బండ్ మీద పెద్ద బాగోదు. మరి ఎక్కడైతే బాగుంటుంది? సముద్రం ఒడ్డున బెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్లే గాలి, అలాంటి చోటైతే. అంజలి, ఇప్పుడు సడన్ గా సముద్రాన్ని హైదరాబాద్ కి తేవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, అది చాలా కష్టం. కమ్ లెట్స్ గో. ఇప్పుడే వస్తాను. మనం వెళ్ళాల్సింది రైట్ కదా? నాకు దారి తెలుసు కదా. ఎక్కడ రిషి? చెప్తాను. ఎయిర్పోర్ట్ కి ఎందుకు తీసుకొచ్చావు? ట్రైన్ ఎక్కడానికి. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావు స్వామి? ఇంత క్యూరియాసిటీ ఏంటి నీకు? సేమ్ క్వశ్చన్ 10 నిమిషాలు 100 సార్లు అడిగావు. బాంబే ఫ్లైట్ ఎన్ని గంటలకండి? 6:45. రిటర్న్ ఫ్లైట్ 9:45. ఓకే, వెళ్ళడానికి రెండు, రావడానికి రెండు, మొత్తం 4 టికెట్స్ ఇవ్వండి. బాంబేనా? నేను రాను. ఏం పర్లేదు, 11 o'clock కల్లా నువ్వు ఇంట్లో ఉంటావు. ఓకే, రిషి అండ్ అంజలి. Is it prepaid taxi? Haan. We just need a taxi. Aapka naam kya hai? Rishi. Kaha jana hai? Bandstand. Gaadi ka number 4425. Thank you. మన కాళ్ళను తడుపుతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి, అలాంటి చోటైతే. మీరా? అగలంతా ఎలాగో లెన్సులు పడతావు,
కనీసం రాత్రిపూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదే. కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దానిలా ఉంటానండి. పెట్టుకోకుండా మొగుడిని ఇలా మావే గారిని పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందండి. ఇదిగో నా మాట విని, లెన్సులు తీసేశాక గదిలోంచి బయటికి రాకు, అర్థమైందా? అలాగే. అటు కాదు ఇటు వస్తున్నానుగా. పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉంది, సైట్ ఉందంటే ఏ జూబ్లీస్ లోనూ ఉందనుకున్నాను, ఇదని మొత్తం అయిపోయాక తెలిసింది. హలో. హలో విశ్వనాథ్, నేను చంద్రశేఖర్ని. హాయ్ శేఖర్, ఏంటి కబుర్లు? ఏం లేదురా, మీ మద్రాస్ మేనేజర్ నీకు ఇమ్మని వేళ ఈవినింగ్ నాకు పార్సల్ ఇచ్చాడు. ఫ్లైట్ దగ్గరనే ఎయిర్పోర్ట్ లో అంజలిని చూశాను. మీ అమ్మాయికి ఇద్దాం అనుకునే లోపే తను చెక్ఇన్ లోకి వెళ్ళిపోయింది. రేపు నేను ఆఫీస్ పంపిస్తాను. బాయ్. బాయ్. హలో. హలో అను, నేను మా అంజలి డాడీని. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమా అంజలి ఇంట్లో ఉందా? లేదంకుల్, ఈవేళ అసలు నేను అంజలిని కలవలేదు. ఓకే మా, గుడ్ నైట్. హాయ్ డాడీ. అరే హాయ్, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? అను వాళ్ళ ఇంట్లో ఉన్నాను డాడీ. సర్రా భోంచేద్దాం. వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాను డాడీ. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ పాపా. గుడ్ నైట్. గుడ్ నైట్. అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, అది ఎందుకు వెళ్ళింది, ఆ తర్వాత ఏం జరిగింది, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఫోన్ చేస్తాను సార్. నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే సార్. చెప్పు. అంజలి ఈవినింగ్ 6:45 ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబేకి వెళ్ళారండి. 7:45 కి బాంబేలో దిగారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో ప్రీపెయిడ్ టాక్సీ మాట్లాడుకున్నారు. టాక్సీ నంబర్ MH01-4425 సార్. డ్రైవర్ తో మన వాళ్ళు మాట్లాడారండి. అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళు నుంచి టేబుల్ రెండు చైర్స్ తీసుకున్నారు. సన్ అండ్ సెంట్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు. అక్కడి నుంచి బ్యాండ్ స్టాండ్ కి వెళ్ళి 45 మినిట్స్ ఉన్నారు సార్. ఏం చేశారు? డిన్నర్ చేశారు సార్. మళ్ళీ 9:45 ఫ్లైట్ క్యాచ్ చేసి 10:45 హైదరాబాద్ దిగారు. ఫ్రెండ్ పేరేంటి? టికెట్ లో రిషి అని ఉంది సార్. రిషి సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్? గుడ్ నైట్ సార్. నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపల్ తోని. ఏమని? అందరికీ తలబాలు కొనేమని. వినలేదు. ఇప్పుడు చూడు బాలు కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎతవా, అది గేమ్ రా. ఎవడన్నా చూస్తే మన కాలేజీకి షేమ్ రా. ఈడు బాగుపడ్డా. చాలా లేట్ తెలుసుకున్నావు. మీతో కొంచెం చెప్పండి. ఇక్కడ కాదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో వస్తారా? రిషి, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చదువు అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? హనీమూన్కి వెళ్తానండి. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంటుందండి, పిల్లలు పుడతారు.
పెరిగి పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళు హనీమూన్కి వెళ్తారు, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత మేము ఉండమనుకుంటానండి. ఎంతసేపు ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇవి తప్పితే ఇంకేం ఉండవా? ఎవరి లైఫ్ అయినా ఇంతకంటే వెరైటీగా ఉంటుంది అంకల్. ఉంటుంది, ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. 30 ఏళ్ల క్రితం నా భార్యను తీసుకుని సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను. దాని మెళ్ళో మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు కోట్లు సంపాదించాను. అలాంటి అంబిషన్స్ ఏం లేవా నీకు? మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకల్? నా కంపెనీలు అన్నిటికీ వాడే ఎండి. అదేంటండి, మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవగానే చేతికి సూట్ కేసు ఇచ్చి కోట్ల మెళ్ళో మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపాలి కదా? మన లైఫ్ లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని నేను అనుకుంటామండి. సార్, ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం, అది బాగుండదు సార్. మనం 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11 మెట్ల నుంచి మొదలు పెట్టాలనుకోవాలి, కానీ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయమండం కరెక్ట్ కాదు సార్. నా కూతురు నిన్ను ప్రేమించిందంటే, నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివై ఉంటావు అనుకున్నాను. కానీ నీతో మాట్లాడక తెలిసింది నువ్వు మూర్ఖుడివి, నువ్వు నాకు నచ్చలేదు. పర్లేదు సార్, అంజలికి నచ్చానుగా, అది చాలు. చాలదు, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూని ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, దానికి కొంచెం ఖర్చు అవుతుంది. నీకు అంత స్తోమత ఉందనుకోను. ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి, పోషించాలంటే ఉండాలి. ఎంత? ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనే అంత, డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనే అంత, 18 ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే 48 ఏళ్ల కష్టం అంత. నా అంత. నేను రోజుకి 100,000 రూపాయలు సంపాదిస్తాను. నీ లైఫ్ మొత్తం మీద 100,000 రూపాయలు సంపాదించి నాకు కనపడు, నా కూతురు నీకు ఇచ్చి చేస్తాను. లేదా ఆ సూట్ కేసులో 1 కోటి రూపాయలుంది, దాన్ని తీసుకుని నా కూతురికి కనపడకు. Now the ball is in your court. I'm always right.